హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఎవరైతే స్టాక్ మార్కెట్లో కన్సిస్టెన్సీగా లాస్ అవుతున్నారో వాళ్ళు తప్పకుండా చూడవలసిన వీడియో ఈ వీడియోలో మనము స్టాక్ మార్కెట్లో కన్సిస్టెన్సీగా ప్రాఫిట్ రావాలంటే ఏ రూల్స్ని పాటించాలనేది మాట్లాడుకుందాము అలాగే మనము కంటిన్యూస్గా సైకాలజీ వీడియోస్ని అయితే చేయబోతున్నాము ఆ లో ఇది మొదటి వీడియో తర్వాత వచ్చే వీడియోని మీరు కంటిన్యూస్గా మిస్ అవకుండా నోటిఫికేషన్ ద్వారా పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ ఐకాన్ అయితే ఎనేబుల్ చేసుకోండి తర్వాత వచ్చే వీడియోని అయితే మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ ద్వారా పొందుతారు ఫ్రెండ్స్ మీ అందరికీ తెలిసిందే స్టాక్ మార్కెట్లో హండ్రెడ్ పర్సెంట్లో నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ లాస్ అవుతారని ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే విన్ అవుతారని మరి ఈ నైంటీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఎందుకు లాస్ అవుతున్నారు ఓన్లీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే ఎందుకు విన్ అవుతున్నారు ఆ విన్ అయ్యే వాళ్ళు పాటించే విషయాలు లూజ్ అవుతున్న వాళ్ళు చేస్తున్న తప్పులు ఏంటనేది లెట్స్ ఏ ఎగ్జాంపుల్ చెప్పుకున్నట్లయితే ఏ అనే వ్యక్తి బి అనే వ్యక్తి ఇద్దరు కలిసి ఒకేసారి లక్ష రూపాయలతో స్టాక్ మార్కెట్ లోకి ఎంటర్ అయ్యారు అనుకుందాము వాళ్ళిద్దరూ కూడా ట్రేడింగ్ ని స్టార్ట్ చేశారు ఏ అనే వ్యక్తి అగ్రెసివ్ గా ట్రేడ్ చేస్తున్నారు అలాగే బి అనే వ్యక్తి కూడా మొదట అగ్రెసివ్ గానే చేశారు కొన్ని రోజుల తర్వాత వీళ్ళకి కొంత ప్రాఫిట్ వచ్చింది తర్వాత లాసెస్ వచ్చింది ఇక లాస్ అనేది స్టార్ట్ అయిన తర్వాత ఇద్దరికి కంటిన్యూస్ గా లాస్ వస్తున్నప్పుడు ఏ అనే వ్యక్తి అగ్రెసివ్ గా రివెంజ్ ట్రేడ్ చేస్తా తనకున్న ఎంటైర్ వన్ ల్యాక్ క్యాపిటల్ ని లాచ్ చేసుకుని స్టాక్ మార్కెట్ అంటే ఒక గ్యామ్లింగ్ అని స్టాక్ మార్కెట్ అంటే వేస్ట్ అని మాట్లాడుకొని స్టాక్ మార్కెట్ నుంచి వెళ్లిపోతాడు కానీ బి అనే వ్యక్తి ఎప్పుడైతే తన క్యాపిటల్ లో ఫిఫ్టీ పర్సెంట్ వరకు లాస్ అయ్యాడో అప్పుడు స్టాప్ చేసి ఎక్కడ తను తప్పు చేస్తున్నాడు ఏ విషయాలని తను విస్మరించాడు ఏ రూల్స్ ని కంటిన్యూస్ గా ఫాలో అవ్వాలనేది ప్రాక్టికల్ గా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుని తద్వారా తన బిల్డ్ రికవరీ ట్రేడు గా మారే కంటిన్యూస్ గా మార్కెట్ లోనే ఉంటారు ఇప్పుడు మనం ముందు చెప్పుకున్నట్టు నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ ఏ అనే వ్యక్తి కేటగిరీలో ఉంటారు ఫైవ్ పర్సెంట్ పీపుల్ మాత్రమే బి అనే వ్యక్తి కేటగిరీలో ఉంటారు మరి మీరు ఏ కేటగిరీలో ఉన్నారనేది ఇప్పుడే గుర్తించుకోండి మీ ఎంటైర్ క్యాపిటల్ అవ్వకుండానే ఈ అయితే ముందు మీరు గుర్తించాల్సి ఉంటుంది ఇక మనము ఏ వ్యక్తి ఎలా ఆలోచించాడు అనేది చెప్పుకున్నాము కంటిన్యూస్ గా తను లాసెస్ ని చేస్తా ఆ లాసెస్ ఎందుకు వస్తున్నాయి అనేది ఎక్కడ గుర్తించడు లాసెస్ రికవరీ చేయడానికి అవసరమైతే ఇంకా క్యాపిటల్ పెంచుకుంటా ఇంకా లాస్ పెంచుకుంటా కంటిన్యూస్ గా లాస్ ని పోస్ట్ చేస్తా తర్వాత అయితే మార్కెట్ లోంచి టెర్మినేట్ అవుతాడు ఇక బి అనే వ్యక్తి ముందు చెప్పుకున్నట్టు ఒక సర్టెన్ క్యాపిటల్ లాస్ అవగానే తను చేస్తున్న తప్పులు ఏంటి తను పాటించవలసిన రూల్స్ ఏంటి అనేది గుర్తించడానికి ప్రయత్నిస్తాడు తప్పకుండా ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అవ్వడానికి ప్రయత్నిస్తారు ఇక మీరు కూడా ఈ యొక్క లక్షణాలని గుర్తించడానికి ట్రై చేయండి ముందుగా మనము ప్రాఫిటబుల్ ట్రేడర్ గా అవటానికి లాసెస్ నుంచి రికవర్ అయి కొన్ని ముఖ్యమైన పాయింట్స్ అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము వాటిలో ఫస్ట్ ది మీ వ్యక్తిత్వ లక్షణాన్ని గుర్తించండి అంటే ఇక్కడ మనము స్టాక్ మార్కెట్ లో ఎంటర్ అయ్యాము స్టాక్ మార్కెట్లో ఈక్విటీ ఉంటుంది డెరివేటివ్ సెగ్మెంట్ ఉంటుంది కమాడిటీ సెగ్మెంట్ ఉంటుంది ఇలా మేజర్ సెగ్మెంట్లో ఏ సెగ్మెంట్ మనకి సూటబుల్ అవుతుంది అంటే కొంతమంది జాబ్ చేస్తా కూడా ట్రేడింగ్ స్టార్ట్ చేస్తారు కొంతమంది అయితే దీన్ని ప్రొఫెషన్గా తీసుకొని స్టార్ట్ చేస్తారు వీటిలో ముందుగా మీరు మీరు ఏ సెగ్మెంట్కి సూట్ అవుతారు అనేది గుర్తుంచుకోండి ఈక్విటీలో ట్రేడ్ చేస్తే మనకి సూటబుల్ అవుతుందా డెరివేటివ్లో ట్రేడ్ చేస్తే సూటబుల్ అవుతుందా కమోడిటీలో చేస్తే సూటబుల్ అవుతుందా ముందు ఈ విషయాన్ని అయితే మీరు గుర్తించడానికి ప్రయత్నించండి ఎందుకంటే మనము ఎక్కడ లాస్ అవుతున్నామో గుర్తించగలిగితే మనం ఆ లాస్ నుంచి త్వరగా రికవరీ అవుతాము కొంతమందికి ఆప్షన్ బయింగ్ బాగా సూటబుల్ అవుతుంది కొంతమందికి ఇది సూటబుల్ అవ్వదు కంటిన్యూస్గా లాస్ని పోస్ట్ చేస్తూ ఉంటారు అలాంటి వారు ఆప్షన్ సెల్లింగ్ ని ఒకసారి ట్రై చేస్తే ఆప్షన్ సెల్లింగ్ మనకు సూటబుల్ అవుతుందా చూడండి లేదు ఆప్షన్ మనకు సూటబుల్ అవుతుంటే కంటిన్యూస్ గా ఆప్షన్ బయింగ్ లోనే ట్రై చేయండి ఆప్షన్ సెల్లింగ్ ని ట్రై చేయవద్దు ఒకవేళ మీకు ఆప్షన్ బయింగ్ సూట్ అవ్వకపోతే ఆప్షన్ అయితే చేయవద్దు అలాగే మీకు డెరివేటివ్ సెగ్మెంట్ అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్లో కనుక లాసెస్ వస్తూ ఉంటే ఈక్విటీ సూట్ అవుతుందా లేదా చెక్ చేసుకోండి ఈక్విటీ సూట్ అవుతే ఈక్విటీనే కంటిన్యూ చేయండి మరలా ఈక్విటీ నుంచి డెరివేటివ్ సెగ్మెంట్కి వెళ్ళద్దు అలాగే డెరివేటివ్ సెగ్మెంట్ మీకు సూట్ అవుతే ఖచ్చితంగా మరలా వేరే సెగ్మెంట్కి వెళ్ళొద్దు ఇక కామోడిటీ సెగ్మెంట్ కామోడిటీ సెగ్మెంట్ మార్నింగ్ నైన్ ఓ క్లాక్ నుంచి దాదాపుగా నైట్ లెవెన్ థర్టీ వరకు మనం ట్రేడ్ చేసే అవకాశం ఉంటుంది మీరు గనక జాబ్ హోల్డర్ అయితే ఆఫ్టర్ ఆఫీస్ తర్వాత మీకు ఇది ఎంతో అనుకూలంగా ఉంటుంది అయితే ఇది మీకు సూటబుల్ అవుతుందా మీ టైమింగ్స్ కి లేదా అనేది చెక్ చేసుకోండి ఇది గనక సూట్ అయితే దీన్నే కంటిన్యూ అవుంది మరలా ఈక్విటీని టచ్ చేయవద్దు ట్రేడింగ్ టైమింగ్ ఉంది కదా అని డెరివేటివ్ ఈక్విటీ కమోడిటీ అన్నిటినీ చెక్ చేసి అన్నిటిలోని లాస్ అయితే అవ్వద్దు ఖచ్చితంగా ఈ రూల్ అయితే పాటించండి మొదట మీకు ఏది సూట్ అవుతుంది అనేది ఖచ్చితంగా నిర్ధారించుకోండి ఇంకా ప్రాఫిటబుల్ ట్రేడర్గా టర్న్ అవటానికి ట్రేడ్ ప్లాన్ ప్రతి రోజు తర్వాత రోజు కోసం సరైన ట్రేడ్ ప్లాన్ అయితే ఇంప్లిమెంటేషన్ చేయండి అంటే తర్వాత రోజు ట్రేడింగ్ కి ముందుగానే ఈ రోజు మనము రేపు ఏ జోన్ లో మనము ట్రేడ్ అవకాశాలు గమనిస్తున్నాము ఏ జోన్ లో ట్రేడ్ చేయకూడదు అనేది ముందుగానే డిసైడ్ అవ్వాలి ఎగ్జాంపుల్ చెప్పాలంటే బ్యాంక్ నిఫ్టీ ఫార్టీ త్రీ థౌజండ్ త్రీ హండ్రెడ్ జోన్ లో రెసిస్టెన్స్ ని ఫేస్ అవుతుంది ఇక ఈ రోజు అయితే బ్యాంక్ నిఫ్టీ ఆ లెవెల్ కిందే క్లోజ్ అయింది అనుకుందాము మనం రేపటికి ట్రేడ్ ప్లాన్ ఏ విధంగా ఉండాలంటే ఈ రెసిస్టెన్స్ ని బ్రేక్ చేసి అబోవ్ ఓపెన్ అయ్యి క్లోజ్ అయితే ఇక్కడ నుంచి మనము అప్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాలి అలాగే స్టాప్ లాస్ దీన్ని బిలోలో పెట్టుకోవాలని ముందుగానే మనము తర్వాత రోజు కోసం ఇప్పుడే ట్రేడ్ ప్లాన్ చేసుకుని రెడీగా రేపు ట్రేడింగ్ కోసం ఉండాలి ఇక డౌన్ సైడ్ ఫార్టీ త్రీ థౌజండ్ దగ్గర సపోర్ట్ ఉందనుకుందాము ఈ సపోర్ట్ బ్రేక్ చేసిన తర్వాతే మనము డౌన్ సైడ్ ట్రేడ్ ని ప్లాన్ చేసుకోవాలని ముందుగానే ఈ రోజే మనం ప్లాన్ అయితే రెడీ చేసుకోవాలి రేపు మార్కెట్ ఓపెనింగ్ తర్వాత మన ప్లాన్ అయితే ఎగ్జిక్యూట్ చేయాలి అంటే రేపు మార్నింగ్ మనం డ్రా చేసుకున్న లెవెల్ బ్రేక్ చేసి డౌన్ లో కనుక ఓపెన్ అయ్యి అక్కడే సస్టైన్ అయితే మనం ఇక డౌన్ సైడ్ నే ప్లాన్ చేసుకోవాలి స్టాప్ లాస్ ని దాని ఎబోలో పెట్టుకోవాలి ఖచ్చితంగా మనం ఎంట్రీ తీసుకునేటప్పుడు ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి అలాగే ప్రాఫిట్ ఎక్కడ బుక్ చేయాలనేది కూడా ప్లాన్ చేసుకోవాలి ఇవన్నీ ప్లాన్ చేసుకున్నట్లయితే మీకు చాలా ఈజీగా ట్రేడింగ్ సైకాలజీ అనేది బిల్డ్ అవుతుంది దీన్ని అయితే ఖచ్చితంగా పాటించండి ఇలా మీరు ట్రేడ్ ప్లాన్ చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మీరు మంచి ప్రాఫిటబుల్ ట్రేడర్ గా కంటిన్యూస్ గా ఉంటారు ఎప్పుడైనా లాసెస్ వస్తున్నా కానీ మీరు ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలనేది మీకు ముందుగానే ప్లాన్ ఉంటుంది కాబట్టి ఆ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా మీరు ఇంప్లిమెంటేషన్ చేసుకుని ఎగ్జిట్ అవుతారు తద్వారా లాస్ వచ్చినప్పుడు చాలా తక్కువ ఉంటుంది ప్రాఫిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది మంత్ ఎండ్ కి ఖచ్చితంగా మీరు ప్రాఫిటబుల్ ట్రేడర్గా టర్న్ అయ్యే అవకాశం గమనించవచ్చు అలాగే ఆఫ్టర్ మార్కెట్ తర్వాత ఈ రోజు జరిగిన ట్రేడ్ అయితే నిన్న మనం చేసుకున్న ఎనాలిసిస్ తోటి రివ్యూ చేసుకోండి ఏ జోన్ లో మన ప్లాన్ వర్క్అవుట్ అవుతుంది ఏ జోన్ లో మన ప్లాన్ వర్క్ అవ్వలేదు అనేది కూడా మార్క్ చేసుకోండి ఇలా గనక మనము ఆఫ్టర్ మార్కెట్ తర్వాత కూడా ట్రేడ్ రివ్యూ చేసుకుంటున్నట్లయితే సరైన సపోర్టు సరైన రెసిస్టెన్స్ సప్లై అండ్ డిమాండ్ జోన్లు మనకి ఈజీగా అర్థమవుతాయి ఎందుకంటే మార్కెట్ లో సప్లై అండ్ డిమాండ్ జోన్లు రిపీట్ అవుతూనే ఉంటాయి అంటే ఫార్టీ త్రీ ఏరియా సపోర్ట్ కింద ఈ రోజు గమనించినట్లయితే మరలా తిరిగి రెండు రోజుల తర్వాత గానీ మూడు రోజుల తర్వాత గానీ మార్కెట్ ఈ జోన్ కు వచ్చినప్పుడు మరలా అదే సపోర్ట్ ఏరియా కింద యాక్ట్ అవుతుంది ఇక అప్సైడ్ మనకి ఫార్టీ ఫోర్ థౌజండ్ ఏరియా స్ట్రాంగ్ రెసిస్టెన్స్ గా గుర్తించినట్లయితే ఈ రోజు ఆ జోన్ కు వచ్చిన తర్వాత మార్కెట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ ని గమనించినట్లయితే తర్వాత రానున్న రోజుల్లో కూడా ఆ జోన్ లోనే తిరిగి మార్కెట్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మనము ఏ విధంగా తర్వాత రోజు కోసం ట్రేడ్ ప్లాన్ చేసుకుంటాము ఆఫ్టర్ మార్కెట్ తర్వాత ఆ రోజు జరిగిన ట్రేడ్ రివ్యూ చేసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రాఫిటబుల్ ట్రేడర్ గా టర్న్ అవడానికి ఉండవలసిన ముఖ్యమైన లక్షణము పేషెన్స్ తప్పకుండా ఇదైతే మీకు ఉండాలి మనం ఒక లెవెల్ అనుకుంటే ఆ లెవెల్ కు వచ్చేంత వరకు మార్కెట్ లో వేచి చూడాలి అది గంట కావచ్చు రెండు గంటలు కావచ్చు ఎంటర్ డే కావచ్చు మనం ఏదైతే ట్రేడ్ ప్లాన్ లో రాసుకుంటాము పర్టికులర్ జోన్ దగ్గర వచ్చిన తర్వాత మాత్రమే ఎంట్రీ తీసుకుంటామని ఆ జోన్ కు వచ్చేంత వరకు మనము ఖచ్చితంగా ఓర్పుతో మధ్యలో ఎక్కడైనా టెంప్టింగ్ ట్రేడ్లు కనపడ్డా కానీ ఎంటర్ అవ్వకూడదు ఖచ్చితంగా ఆ జోన్ కు వచ్చేంత వరకు వేచి ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది వన్స్ మనం ట్రేడ్ లోకి ఎంటర్ అయిన తర్వాత ఖచ్చితంగా స్టాప్ లాస్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది అలాగే టార్గెట్ ను కూడా ముందుగా మన ట్రేడ్ ప్లాన్ లో డిసైడ్ చేసుకుంటాం కాబట్టి ఖచ్చితంగా మన టార్గెట్ రీచ్ అవగానే అక్కడ ఎగ్జిట్ అవ్వాల్సి ఉంటుంది చాలామంది ఈ ట్రేడ్ ప్లాన్లో సరైన రిస్క్ అండ్ రివార్డ్ని పాటించరు ఖచ్చితమైన రిస్క్ అండ్ రివార్డ్ని పాటించాలి అంటే మీ క్యాపిటల్ ఎంత పర్ డేకి మ్యాక్సిమం ఎంత ప్రాఫిట్ని మీరు ఆ క్యాపిటల్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అలాగే లాస్ అవుతున్నట్లయితే ఎంత లాస్ వరకు మీరు భరించగలరు ఆ లాస్ వచ్చేంత వరకు వెయిట్ చేసి ఆ లాస్ కనపడగానే ఎగ్జిట్ అవ్వడానికి ప్రయత్నించాలి అలాగే ప్రాఫిట్ సైడ్ కూడా మనము డే మ్యాక్సిమం ప్రాఫిట్ వచ్చిన తర్వాత నుంచి ఎగ్జిట్ అవ్వాలి లేదంటే అక్కడి నుంచి మన స్టాప్ లాస్ అనేది ట్రైల్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి అవసరమైతే బిగ్గర్ టార్గెట్స్ కూడా క్యాప్చర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి ఖచ్చితంగా స్టాప్ లాస్ అయితే ట్రైల్ చేసుకుని మాత్రమే మనం బిగ్గర్ టార్గెట్స్ కోసం వెయిట్ చూడాలి అలా కాకుండా మన స్టాప్ లాస్ని ట్రైల్ చేయకుండా అలానే చూస్తున్నట్లయితే మనకు వచ్చిన ప్రాఫిట్ కాస్త మరలా లాస్ కింద టర్న్ అయ్యే అవకాశాలు చాలా సందర్భాల్లో గమనించవచ్చు ఇక ప్రాఫిటబుల్ గా ఉండటానికి మరొక ముఖ్యమైన రూలు స్టాప్ లాస్ ప్రతి ట్రేడ్కి మనము ఫ్రీ డిఫెన్స్ స్టాప్లాస్ అనేది ముందుగానే ప్లాన్ చేసుకోవాలి ఖచ్చితంగా ఎంట్రీ తీసుకున్న వెంటనే అక్కడ లాస్ ని ప్లే చేసుకోవాలి లేదంటే మనం ఆ జోన్ కు రాగానే ద మార్కెట్ ఎనీ ప్రైస్ మనం ముందుగా ఏదైతే అనుకుంటామో స్టాప్ లాస్ ఏరియా ఆ ఏరియాకి వచ్చిన తర్వాత ఎగ్జిట్ అయిపోవాల్సి ఉంటుంది అలాగే ట్రేడింగ్ అనేది ఒక సంభావ్యత అంటే ఇక్కడ ప్రాఫిట్ అనేది గ్యారంటీ లేదు అలాగే లాస్ ని తీసుకుంటానికి సిద్ధంగా ఉంటేనే మీరు ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవాలి స్టాక్ మార్కెట్లో ఎప్పుడైతే మనము లాస్ ని సిద్ధపడి ట్రేడ్ చేస్తామో అప్పుడే మనము ప్రాఫిట్ ని తీసుకోగలుగుతాము ఎవరైతే లాస్ ని యాక్సెప్ట్ చేయరో వాళ్ళు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో ఎక్కువ రోజులు ఉండరు లాస్ ని యాక్సెప్ట్ చేసి మనం సర్టైన్ లెవెల్ దగ్గరకు వచ్చిన తర్వాత ట్రేడ్ అనేది క్లోజ్ చేయాల్సి ఉంటుంది అలా కాకుండా లాస్ ని యాక్సెప్ట్ చేయకుండా ఆ ట్రేడ్ ఇంకా రికవరీ అవుతుంది లేదా బౌన్స్ బ్యాక్ అవుతుందని అలా చూస్తూ ఉన్నట్లయితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు మీ యొక్క క్యాపిటల్ మొత్తం వైపుడు అయ్యే అవకాశం ఎక్కువ సందర్భాల్లో గమనించవచ్చు ఎప్పుడైనా ఒకసారి మీరు స్టాప్ లాస్ పెట్టకపోతే మరలా బౌన్స్ బ్యాక్ అయ్యి ప్రాఫిట్ లోకి వచ్చే సందర్భాలు ఉండొచ్చు కానీ ఒక్క సందర్భంలో గనుక ఇలా జరగకపోతే ఆ ఒక్క సందర్భమే మీ ఎంటైర్ క్యాపిటల్ అయితే వైపు అవుట్ చేసి మిమ్మల్ని స్టాక్ మార్కెట్ నుంచి దూరం చేసే సందర్భం వస్తుంది ఖచ్చితంగా మీరైతే స్టాప్ లాస్ అయితే మెయింటైన్ చేయండి స్టాప్ లాస్ మెయింటైన్ ట్రేడ్ అనేది ఇక ట్రేడర్ గా ఉండటానికి ఉండవలసిన ముఖ్యమైన రూల్ బ్రేక్ బ్రేక్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఏదైనా ఒక సందర్భంలో మనం ఓవర్ లాస్ కి వెళ్తే ఖచ్చితంగా బ్రేక్ అనేది తీసుకోవాలి మన ట్రేడింగ్ లో అది ఒక రోజు కావచ్చు వన్ వీక్ కావచ్చు మనం లాస్ అయిన క్యాపిటల్ బట్టి ఈ డేస్ అనేది ఉంటాయి ఎగ్జాంపుల్ మనం ప్రతి రోజు టూ లేదా మాక్సిమం ఫైవ్ పర్సెంట్ కంటే ఎక్కువ క్యాపిటల్ లాస్ అవ్వటానికి సిద్ధంగా ఉండకూడదు టూ లేదా ఫైవ్ పర్సెంట్ లాస్ గనక ఆ రోజు మనం గమనించినట్లయితే ఆ రోజు ట్రేడ్ ని క్లోజ్ చేసేసి బ్రేక్ తీసుకోవాలి ఆ రోజు మనం ఇంకా ట్రేడ్ అనేది ప్లాన్ చేసుకోవద్దు ఇంకా ఎప్పుడైనా సరే మన క్యాపిటల్ మోర్ దెన్ టెన్ పర్సెంట్ కనుక లాస్ అయినట్లయితే అట్లీస్ట్ వన్ వీక్ అయినా మనము ట్రేడ్ లో బ్రేక్ తీసుకోవాల్సి ఉంటుంది ఖచ్చితంగా ఈ రూల్ అయితే పాటించండి ఎప్పుడైతే మనము లాస్ లోకి వెళ్తామో మన సైకాలజీ అనేది మారిపోతుంది ఓవర్ ట్రేడ్ చేసి చాలా సందర్భాల్లో లాస్ నైతే పెంచుకునే అవకాశాలే ఎక్కువ ఉంటాయి చాలా తక్కువ సందర్భాల్లో మాత్రమే ఓవర్ ట్రేడింగ్ వల్ల లాస్ రికవరీ అయ్యి ప్రాఫిటబుల్ గా ఉంటారు ఖచ్చితంగా ఈ రూల్ నైతే పాటించండి లాస్ వచ్చినప్పుడు ఒక బ్రేక్ అయితే తీసుకోండి అది ఆ రోజు కావచ్చు వన్ వీక్ కావచ్చు ఖచ్చితంగా ఒక బ్రేక్ అయితే తీసుకోండి తర్వాత ఫ్రెష్ గా స్టార్ట్ చేయండి ఇక ప్రాఫిటబుల్ ట్రేడర్ గా ఉండవలసిన అతి ముఖ్య లక్ష్యం స్టాక్ మార్కెట్ అనేది అన్స్టేబుల్ గా ఉంటుంది అనేది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు మనం అనుకున్నట్టే జరగదు మనం ఊహించని కూడా జరిగే అవకాశాలు చాలా ఉంటాయి దీన్ని మనం యాక్సెప్ట్ చేయడానికి అయితే సిద్ధంగా ఉండండి అలాగే మనం రియల్ మనీతో ట్రేడ్ చేస్తున్నాం అనేది గుర్తు పెట్టుకోండి ఎప్పుడు కూడా అప్పు తెచ్చిన మనీతో అయితే ట్రేడ్ చేయొద్దు ఇది ఫండమెంటల్ గా ఉండవలసిన లక్షణము ఎప్పుడైతే మనం అప్పు తెచ్చిన మనీతో ట్రేడింగ్ చేస్తూ ఉంటామో మన సైకాలజీ అనేది కరెక్ట్ గా ఉండదు మనం తెచ్చిన అబ్బే మనల్ని గుర్తు చేస్తా మనం లాస్ నుంచి భారీ లాస్ లోకి ఛాన్స్ గురి చేస్తుంది ఖచ్చితంగా మీ దగ్గర ఉన్న మీ మనీతో మాత్రమే ట్రేడ్ చేయండి ఖచ్చితంగా ఈ రూల్ అయితే పాటించండి ఎప్పుడు కూడా ఈ పొరపాటు అయితే మీరు చేయొచ్చు ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన వీడియోని లైక్ చేయండి ఇలాంటి వీడియోలు అయితే మనం కంటిన్యూస్ గా సిరీస్ గా చేసుకోబోతున్నాము ఈ కంటిన్యూ సిరీస్ ని మీరు మిస్ కాకుండా నోటిఫికేషన్ పొందాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న నోటిఫికేషన్ ఆల్ ని ఎనేబుల్ చేసుకోండి అలాగే ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా షేర్ చేయడానికి ప్రయత్నించండి మరొక మంచి వీడియోతో మరలా కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్